అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఆనందంగా ఉండాలి అంటే అద్భుతాలే జరగక్కర్లేదండి. మన మనసుకి నచ్చిన మంచి చీరని కట్టుకుని కూడా చాలా సంతోషపడుతూ ఉంటాం. అంటే మనం చాలా అల్ప సంతోషులం అన్నమాట అండి. అందున అలాంటి మంచి చీరలు డిస్కౌంట్లో కూడా దొరికినాయి అనుకోండి, ఆ ఆనందం 100 రెట్లు పెరుగుతూ ఉంటుందండి. ఇప్పుడు అలా డిస్కౌంట్ సేల్ మన పూర్ణిమ ప్రిన్స్ స్టోర్లో జరుగుతోందండి. అక్టోబర్ 28 నుంచి నవంబర్ 10 వరకు ఈ డిస్కౌంట్ సేల్ నడుస్తుంది. ఈ సేల్లో కాటన్ నుంచి కంచిపట్టు వరకు గల రకరకాల చీరల మీద 20% నుంచి 40% వరకు డిస్కౌంట్లో పెట్టారు. చిన్న వయసు వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కట్టుకునే అన్ని వెరైటీ చీరల మీద, డ్రెస్ మెటీరియల్స్ మీద చక్కని డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. కాబట్టి పూర్ణిమ ప్రిన్స్ స్టోర్కి వెళ్ళి ఒక లుక్ వేసి మనసుకి నచ్చినవి కొనుక్కోండి. మీకు అడ్రస్ ఈజీ అవ్వటం కోసం డిస్క్రిప్షన్లో గూగుల్ లొకేషన్ కూడా షేర్ చేస్తున్నాను. డిస్కౌంట్ ఆఫర్స్ కదా, ఫస్ట్ కమ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి త్వరగా వెళ్ళి మంచి చీరలు సెలెక్ట్ చేసుకుని హ్యాపీగా కొనుక్కోండి. అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం. పండుగ అయిన మరుసటి రోజు మనకి చాలా పనులు ఉంటాయండి. అందునే ఏదైనా పూజ ఇటువంటివన్నీ చేసుకున్నప్పుడు ఇంకా ఎక్కువ పని ఉంటుంది. అందున మళ్ళీ మరుసటి రోజే గ్రహణం ఒకటి వస్తుంది అని అంటే ఇంకా డబల్ పని ఉంటుందండి. ఇవన్నీ వెరసి పండుగ మరుసటి రోజున నన్ను చాలా బిజీ చేసేసినాయి అని చెప్పాలండి. ఈరోజు మా వారికి జర్నీ ఉన్నదండి, వైజాగ్ వెళ్లాల్సిన పని పడింది. అందుకని ఆయన కూడా మార్నింగే లేచి కలర్ వేసుకుంటున్నారండి. నిన్న వీడియోలో గమనించే ఉంటారు, తెల్ల జుట్టు తెల్ల మీసాలతో తిరుగుతూ ఉన్నారు ఆయన. సరే కొద్దిగా ప్రయాణం ఉన్నది కదా, కలర్ వేసుకుంటాను అని చెప్పి వేసుకుంటున్నారు. లేకపోతే విడిగా చాలా అశ్రద్ధ అండి, ఒక కలరు ఇటువంటి ఏమీ పట్టించుకోరు అన్నమాట. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కో ఇష్టాలు ఉంటాయి అంతే కదా. నేను కూడా పెద్ద కంపేర్ చేయను ఏమీను, నేను కొద్దిగా బిజీగా ఉంటున్నాను కదండి. పాపం ఆయనే వేసుకుంటున్నారు కలరు, లేకపోతే కలర్ వేసే డ్యూటీ నాదన్నమాట అండి. పైగా ఇప్పుడు చెల్లెళ్ళు బావగారుల దగ్గరికి వెళ్తున్నారు కదా, అందుకని ఆయనకి ఆయనే కలర్ వేసుకుంటున్నారండి. మా పక్కన సైట్ ఉంటుందండి, అందులో ఒక కుక్క ఈనట్టు ఉన్నదండి. కుక్క పిల్లలు సౌండ్లు చేస్తూ ఉన్నాయన్నమాట. నిన్న చూశాను, బుచ్చి బుచ్చి కుక్క పిల్లలు చాలా బాగున్నాయి. ఆ నాపరాయి వెనకాల ఉన్నాయన్నమాట. ఈ ఖాళీ ప్లేస్ అంతా ఉండటంతో చాలాసార్లు ఏయో ఒక కుక్కలు ఇక్కడ వచ్చి పిల్లల్ని పెట్టి వెళ్తున్నాయి. అది వాటికి స్థావరంగా ఉన్నట్లుంది. ఆ నాపరాయి వెనకాల ఉన్నాయండి కుక్క పిల్లలు. కుక్క పిల్లల్ని తీనా వీడియో, బయటికి రావట్లేదు. ఎలా వస్తాయి అండి, బయటికి ఎలా వస్తాయి అంటారు? బాగున్నాయి బుజ్జి బుజ్జి, దాన్ని అడుగునే ఉంటున్నాయి. ఆ నాపరాయి వెనకాల ఉంటున్నాయి. ధాన్యం కంకులు వేరే కడదామా అండి? కంకులు ఇంకా ఉన్నాయి అంటారా? ఇంకా ఉన్నాయి, చూడండి. ఉన్నాయి లోపల ఉన్నాయి, పొద్దున కూడా వాళ్ళనిగా. కాకపోతే ఆ పైన అన్నీ పొడుచుకు తినేసినవి, ఇగో ఇవి ఇంకా నిండా ఉన్నాయి. ఓ వారం అక్కడదాం. ఇంతలోకి పాలు కూడా వచ్చేసరికి కిందికి దిగి కాఫీ కలుపుకొని తాగుతూ కబుర్లు ఆడుకుంటూ కూర్చున్నామండి. జర్నీ ఉన్నది కదా, జర్నీకి ఏమేమి తీసుకురావాలి ఏంటి ఇవి మాట్లాడుకుంటున్నాం అన్నమాట. మా వారికి ప్రయాణాలంటే చాలా ఈజీగానే చేసేస్తారండి, అసలు భయపడరు. ఎందుకంటే ఆయనకి ఎప్పుడూ అలవాటు అన్నమాట. మాది బిజినెస్ కదండి, ఏజెన్సీలు ఉండే. మామయ్య గారు ఉన్నప్పటి నుంచి కూడా మావారే తిరుగుతూ ఉండేవారు. మామయ్య గారు ఆఫీస్లో వర్క్ చూస్తూ ఉండేవారు అన్నమాట. అందువల్ల ఈయనకి ప్రయాణాలంటే చాలా ఈజీగా చేసేస్తూ ఉంటారు. దానికి తోడు ఈరోజు నుంచి వర్కర్స్ కూడా వస్తున్నారండి. ఇంకా పనులు ఉన్నాయి కదా ఇంటికి, వాళ్ళు కూడా వస్తున్నారనమాట. ఆయనేమో అక్కడ మన ఇంటి దగ్గరికి వెళ్ళారు. నేను ఇంకా మొత్తం మన ఇక్కడ పూజ దగ్గరవి అన్నీ క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నానండి.
ఎందుకంటే గ్రహణం అయిన వెంటనే మనకి కొన్ని పనులు ఉంటాయి కదా, అవన్నిటికీ ప్రిపేర్ అవుతూ ఉన్నాను. వరం వచ్చేలాగా కొన్ని పనులు చేసేసుకున్నాను అనుకోండి, వరం ఎట్లానో హెల్ప్ కూడా చేస్తుంది. ఈ పూజ దగ్గరవి ఇలాంటివన్నీ కూడా నేనే చేసుకుంటాను కదా. ఫస్ట్ ఆ పువ్వుల్ని తీసుకోవటం, ఈ ప్రతిమలన్నీ తీసుకోవటం, తోమించుకోవటం ఇవన్నీ కూడా కొంచెం పనే అండి. కాకపోతే హెల్పింగ్ హ్యాండ్ ఉన్నదనుకోండి మనం ఈజీగానే చేయగలుగుతాము. వీడిగా నాకు పెద్ద పనులేమీ ఉండవు కాబట్టి ఇవన్నీ ఈజీగానే చేసుకుంటానండి. కాకపోతే మా ఇంటి ముందు రోడ్డు శాంక్షన్ అయిందండి. ఆ రోడ్డు పనులకు గాను సిమెంట్ బస్తాలని కంకర ఇటువంటి అన్నీ వేస్తూ ఉన్నారు. దుమ్ము మాత్రం విపరీతంగా వచ్చేస్తోందండి, అది మెష్ అంతా పట్టేసి ఉంటుంది. ఇంకా ఒక బ్రష్ పుచ్చుకుని అవి కూడా క్లీన్ చేస్తూ కూర్చున్నాను అనమాట. నాకు వరం వచ్చిందనుకోండి మొత్తం ఇవన్నీ చూసుకుంటుంది, తను వచ్చేలోగా కొన్ని పనులు చేసేసుకుంటానులేండి నేను. మా వరం నేను పని చేస్తున్నాను అనుకోండి, నా చేతిలో ఉన్న పనిని వెంటనే తీసేసుకుంటుంది. నేను చేస్తాను మీరు వెళ్ళండి అని చెప్పి ఇగోండి రానే వచ్చింది, ఇంకా లోపలికి కూడా వెళ్ళలేదు, ఆ బ్రష్ తీసుకుని తను క్లీన్ చేసేస్తోంది. ఇంతలోకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి గోవులు రావటం ప్రారంభమైందండి. ఒకదాన్ని ఒకటి నెట్టుకుంటూ ఉంటాయి అన్నమాట, వాటి పంచాయతీలు ఎక్కువైపోతాయండి నాకు. ఏయ్ అరే రే రే కొట్టుకోకూడదు, రౌడీవా ఏంటి అన్నిటిల్ని కొట్టేస్తూ ఉంటావు, ఇదో పెద్ద రౌడీ గోవు అనుకుంటా, నీకు దెబ్బలు పడతాయి, అది ఉంటే దాన్ని ఎందుకు తరిమేసావు నువ్వు. ఈ గోవులకి ఆహారం పెట్టడమే కాదండి, వీటి మధ్య పంచాయతీలు తీర్చే డ్యూటీ కూడా నాదే. ఒక్కొక్కటి కొత్త గోవులు వచ్చినప్పుడు మిగతా వాటిని గుమ్మేస్తూ ఉంటాయండి, కానీ లైన్గా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి ఒకేసారి రాకుండా. దానివల్ల నేను ఈజీగానే వీటన్నిటికీ ఆహారం పెడుతూ ఉంటాను అనుకోండి. మా వీధంతా గమనించారా అండి, ఎప్పుడు అంటారు కదా మీ రోడ్డు బాగాలేదు అస్సలు చెత్తగా ఉన్నది అని. మాకు రోడ్డు శాంక్షన్ అయిందండి, పనులన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి, కాలువ పనులు అవి ఆల్రెడీ చేస్తూ ఉన్నారు. త్వరలో కొత్త రోడ్డు కూడా పడిపోతుందండి మన ఇంటి దగ్గరికి. ఇక వీటికి ఆహారం పెట్టి పంపించి పనులు చూసుకుని మన కొత్త ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి చూడండి, రెండు అటొకటి ఇటొకటి ఎడమొఖం పెడమొఖంగా ఎలా కూర్చుని ఉన్నాయి వాటిని చూస్తే నాకు నవ్వొచ్చింది. ఇవి రెండు మొగుడు పెళ్ళాలు అయి ఉంటాయి, వీళ్ళిద్దరూ దెబ్బలాడుకుని ఎడమొఖం పెడమొఖం పెట్టు కూర్చున్నారు నని. చాలాసేపు అవి అలానే ఉన్నాయండి, వాటిని అట్లానే వదిలేసి నా పని నేను చేసుకుంటున్నాను. మన కొత్త ఇంట్లో పూజవి అన్నీ కూడా సర్దుకోవాలి అండి. పైగా ఈ రోజు నుంచి వర్కర్స్ కూడా వస్తున్నారండి, ఇవన్నీ ఖాళీ చేసేసి ఇచ్చేయాలన్నమాట. ఈ పూజ చేయటం ఎంత పెద్ద ఎత్తున చేస్తామో ఇవన్నీ సర్దటానికి కూడా అంత టైము పడుతుందండి, ఎక్కడ అన్నీ జాగ్రత్త చేసుకోవాలి. నిన్న దీపావళి వీడియోలో ఈ ముత్యాలను చూసేవరో కామెంట్ కూడా పెట్టారండి, ఈ ముత్యాలు ఏంటి వీటి గురించి చెప్పండి ఎక్కడ కొనుక్కున్నారు అని చెప్పి. ఇవి నేను కొనుక్కోలేదండి, 2016లో మా భీమవరంలో మహాలక్ష్మి యాగం అని పెద్ద ఎత్తున నిర్వహించారండి. ఆ యాగానికి సంబంధించి న్యూస్ కవరేజీలో అంతా వ్యాఖ్యాతగా నేనే వ్యవహరించాను. మొత్తం యాగం అంతా పూర్తి అయిన తర్వాత రామచంద్ర రామానుజ జీయర్ స్వామీజీ చేతుల మీదుగా నాకు ఈ ముత్యాలు, పవిత్రమాల, మహాలక్ష్మి డాలరు అన్నీ కూడా బహూకరించారండి. అప్పుడు నేను FBలో పోస్ట్ కూడా పెట్టుకున్నాను, గుర్తుగా ఉంటుందని, ఇదిగోండి మహాలక్ష్మి యాగం సంపూర్ణమైంది, శ్రీ త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్ స్వామి వారి మంగళాశాసనాలతో లక్ష్మీదేవి డాలరు, పవిత్రమాల, మంచి ముత్యాలను స్వామివారి చేతుల మీదుగా అందుకోవటం ఆనందదాయకం అని చెప్పి అప్పుడు నేను గుర్తుగా ఉండటం కోసం పోస్ట్ కూడా పెట్టుకున్నానండి. ఇలా ఇచ్చారన్నమాట అండి. పవిత్రమాల అంటే తెలుసు కదా, ఈ రంగురంగుల దండలు, ముత్యాలు, అమ్మవారి డాలరు ఇవన్నీ ఇచ్చారనమాట. అప్పుడప్పుడు నేను ఈ డాలర్లను పూజలో కూడా పెట్టుకుంటూ ఉంటానండి. అప్పటి ఫోటోల కలెక్షన్ నా దగ్గర ఉన్నది, అదే గుర్తుకొచ్చి రెండు ఫోటోలు ఉంటే పెట్టాను అనమాట. ఆ ముత్యాలు అన్నమాట అండి ఇవి. ఈ ముత్యాలతోనే అమ్మవారికి అప్పుడప్పుడు పూజ చేసుకుంటూ ఉంటాను. మళ్ళీ జాగ్రత్తగా ఒక చిన్న పర్సులో వేసుకుని భద్రపరుచుకుని ఉంచుకుంటానండి. అంటే ఇప్పుడు మనం సిల్వర్ పువ్వులు అవన్నీ వాడుతూ ఉంటాం కదా, అట్లా వీటిల్ని కూడా జాగ్రత్తగా బీరువాలో పెట్టుకుంటాను. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనవి ముత్యాలు అని అంటారు. పైగా నాది శ్రవణ నక్షత్రం మకర రాశి అండి. శ్రవణ నక్షత్రం వాళ్ళకి ముత్యాలను ఉపయోగించమని చెప్తారు, అందుకనే నా నక్షత్ర పరంగా కూడా నేను అప్పుడప్పుడు ముత్యాలతో అమ్మవారిని పూజిస్తూ ఉంటాను అన్నమాట. దానికోసమని ఈ ముత్యాలను దాచుకున్నానండి. ఇదిగోండి అప్పుడు స్వామివారు ఇవ్వటం కూడా, జీరస్వామి గారు ఇవ్వటం కూడా అండి, చక్కగా ఇలా రెండు గుప్పిళ్ళు
ముత్యాలను నాకు ఇచ్చారు. అమ్మవారి అభిషేకం అప్పుడు పూజ అప్పుడు వాడుకోండి అని చెప్పి ఇచ్చారండి. అందుకనే అవి అంత భద్రంగా దాచుకున్నాను అన్నమాట అండి. ఇవన్నీ అండి డబ్బుతో కొనలేని ఒక విలువైన వస్తువులుగా నేను భావిస్తానండి. అందుకనే అంత పదిలంగా దాచుకుంటూ ఉంటాను. వీడియోలో చిన్న బిట్ అయినా సరే మీరు చాలా అబ్జర్వ్ చేసి అడిగారు, నాకు అది కూడా చాలా ఆనందంగా అనిపించిందండి. వాటిని అన్నీ కూడా చిన్న పర్సులో వేసుకుంటాను కదా, అట్లా వేసుకుని పక్కన పెట్టుకున్నా. అలానే మీరు కూడా వీలైతే ముత్యాలను దొరికినప్పుడు కొనుక్కుని ఇట్లా చిన్న పర్సులో పెట్టుకుని అమ్మవారికి ముత్యాలతో పూజ చేస్తే మంచిదని చెప్తారండి. ముఖ్యంగా శ్రవణ నక్షత్రం వాళ్ళు ముత్యాలతో పూజించమని చెప్తారు. మన ఫ్యామిలీలో ఎవరన్నా శ్రవణ నక్షత్రం వాళ్ళు ఉంటే ముత్యాలు కొనుక్కోండి. ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి కదండి చక్కగా, హైదరాబాద్ చార్మినార్ దగ్గర అలాంటి చోట్ల కూడా దొరికేస్తూ ఉంటాయి. కొనుక్కుని జాగ్రత్త చేసుకుని పూజలో ఉపయోగించండి, చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఇక అన్నీ ఒక్కొక్క వస్తువు పూజ దగ్గర అన్నీ తీస్తూ ఉన్నాను. పూజకి ఏర్పాటు చేసుకోవడానికి ఎంత టైం పడుతుందో తీయటానికి కూడా అంతకు డబల్ టైం పడుతుందండి. అందునే వేళ వర్కర్స్ వస్తున్నారని చెప్పాను కదండి, ఈ వెనక గ్రిల్స్ వేయటానికి వస్తున్నారండి. ఇంతకు ఒక 10 రోజుల ముందు నేను ఒక వీడియో కూడా పెట్టాను, పైన కృష్ణయ్య పైన గ్రిల్స్ వచ్చినాయండి. అవి దగ్గర దగ్గరికి చేయించమంటే మళ్ళీ వెల్డింగ్ చేసి అతికిస్తున్నారు అని వీడియో కూడా పెట్టాను. ఇదిగోండి ఇలా తయారైనాయి కదా. కింద ఉన్నప్పుడే వాటికి పెయింట్లు కూడా వేయించేసాం, ఎందుకంటే పైన గోడ మీద పెట్టిన తర్వాత కొంచెం ఇబ్బంది అవుతుందేమో ఎందుకు వచ్చింది అని ఒక 2 కోటింగ్లు పెయింట్లు కూడా వేయించేసిన తర్వాత అప్పుడు బిగించమని చెప్పాము. మీకు అర్థమయ్యి ఉంటుంది, మన కిచెన్ నుంచి ఇట్లా పెద్ద గ్లాస్ డోర్ ఉన్నది కదా, మీరందరూ అప్పుడు ఈ గ్లాస్ డోర్కి ఐరన్వి పెట్టుకోవాలి కదా అని కూడా అడిగారు. అంటే సెక్యూరిటీ పరంగా గ్లాస్ ఒక్కటే సరిపోదు కదా, ఐరన్ గ్రిల్ కూడా పెట్టించాలి అనేది మీ అభిప్రాయం. అయితే మేము ఈ గ్లాస్ డోర్కి ఐరన్ గ్రిల్స్ పెట్టకుండా మనకి అవతల వెంపు గోడ ఉన్నది కదండి, మనం కృష్ణయ్య ప్రతిమల్ని కూడా తాపడం చేయించాం, అవతల వెంపు ఉసిరి చెట్టు ఉంటుంది, ఇదిగోండి ఇలా ఉంటుంది కదా, ఈ గోడ నుంచి పై వరకు క్లోజ్ చేయించామండి, అది కూడా గ్రిల్స్ తోటి. అంటే అప్పుడు మనకి వెంటిలేషను బాగా ఉంటుంది, గాలి కూడా బాగా వస్తుంది, దక్షిణం వెంపుది కాబట్టి దక్షిణం గాలి అది ధారాళంగా వస్తూ ఉంటుంది. అందుకనే డైనింగ్ ఏరియాలో పెద్ద డోర్ కూడా గ్లాస్ డోర్ కూడా పెద్దది పెట్టించుకోవటానికి కారణం అదే అనమాట అండి, వెంటిలేషన్ కోసం అనమాట. ఇదిగోండి మీకు ఇలా చూస్తే అర్థమవుతుంది, ఆ వెనక వెంపు ఊసిరి చెట్టు అది ఉన్నది కదా, చాలా బాగుంటుంది, గ్రీనరీ కూడా కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఒక మైనస్ ఏంటంటే విపరీతమైన ఆకులు రాలి, మొత్తం ఆ సందంతా పడిపోతుంది అండి. అయితే ఒక ప్లస్ ఉన్నప్పుడు ఒక మైనస్ కూడా ఉంటుందండి. ఇంట్లోకి వచ్చిన తర్వాత మనం చక్కగా అదంతా క్లీన్ చేయించుకోవచ్చులేండి రోజును, అదేం పెద్ద విషయం కాదు. అలానే ఈ సందులో మాకు ఒక బాత్రూమ్ కూడా ఉంటుందండి, దానిపైన గోడను కూడా ఎక్స్టెండ్ చేయించాం, అది అటకలాగా పనిచేస్తుందనే ఉద్దేశంతో ఈ పనులన్నీ అయినాయి. ఇక ఇప్పుడు ఇక్కడ గ్రిల్ రెడీ అయిపోయింది, మీకు ఇలా చూస్తే అర్థమవుతుంది. ఈ వరస అంతా కూడా ఐరన్ గ్రిల్ వేయించేస్తున్నాం. అప్పుడు మనం ఈ గ్లాస్ డోర్కి గ్రిల్ లేకపోయినా పర్వాలేదు, మొత్తం ఈ గోడ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా గ్రిల్స్ వచ్చి క్లోజ్ అయిపోయి ఉంటుందండి. సో మనకి వెంటిలేషను బాగుంటుంది, సెక్యూరిటీ పరంగా కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. ఏమండి ఒక ఇల్లు కట్టేటప్పుడు కడుతూ ఉంటే రకరకాల ప్లాన్లు మారిపోతూ ఉంటాయండి, ఒక్కొక్క ప్రాబ్లం కూడా రైజ్ అవుతూ ఉంటుంది, మళ్ళీ ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకోవటానికి ఇంకొక పని, ఆ విధంగా పనులు పెరుగుతూనే ఉన్నాయండి. అసలు చిన్న చిన్న వాటిల్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది ఇల్లు కడితే కానీ అర్థం కావట్లేదండి. మన ఫ్యామిలీలో అందరూ కూడా అమ్మ ఎక్కువ స్ట్రైన్ అయిపోతున్నారు, రెస్ట్ తీసుకోండి, హెల్త్ చూసుకోండి అని చెప్తున్నారు. మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఒక్కోసారి అలానే అనిపిస్తోంది, కానీ ఇల్లు కట్టేటప్పుడు మనం ఇక వెనకడుగు వేయలేమండి కొన్ని విషయాల్లో. కాకపోతే ఈ పెయిన్ ఎంతున్నా తీసుకుందాము, తర్వాత చాలా హ్యాపీగా ఉండొచ్చు అనేది నా సిద్ధాంతం అండి. అందుకనే ఎప్పుడు మన వాళ్ళకి చెప్తూ ఉంటా, ఏదన్నా బాధ పెట్టేది ఉంటే ఆ పెయిన్ని తీసుకోండి, దాని తర్వాత దానికి 100 రెట్ల సంతోషం మీకోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటాను. అలానే రాబోయే మంచి రోజుల కోసం, ఆనంద నిలయంలో ఆనందంగా గడపటం కోసం కొద్దిగా పెయిన్ అయినా తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నానండి. అలానే చకచకానే పనులు జరుగుతున్నాయి, ఆ అమ్మవారి దయతో
స్వామివారి దయతో త్వరలో మనం కొత్త ఇంట్లోకి వెళ్ళిపోయి సంతోషంగా గడుపుతామండి. ఇక గ్రహణం తర్వాత అన్ని ప్రతిమలు శుభ్రం చేసుకోవటం ఇదంత పని కదండి. అవన్నీ పూర్తి చేసుకుని వేటికయ్యి అన్నీ ప్యాక్ చేసుకుని సిద్ధం చేసుకుని ఉంచుకున్నానండి. నెక్స్ట్ మాకు కార్తీక నోములు ఉన్నాయండి, వాటి కోసం కూడా ముందే ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవాలి. ఇన్ని పనుల్లో ఈ హడావిడిలో కొద్దిగా స్ట్రెస్ రిలీఫ్ అంటే నాకు ఈ భక్తి మార్గం, పూజలు, అలానే మీ అందరి ఆదరాభిమానాలు. వీటితో నాకు ఎక్కడ లేని ఎనర్జీ వస్తూ ఉంటుందండి. రోజుకొక వీడియో మానకుండా చేసేంత ఎనర్జీ మాత్రం భగవంతుడు, అలానే మీరు కల్పించిందేనండి. మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజుకి ఇదే అండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.